హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ కవితా కబుర్లు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు మొన్న ఒక పెళ్ళైంది అన్నాను కదా, వాళ్ళ 16 రోజుల పండుగ, అందుకని ఊరికి వెళ్ళాను. ఉదయాన్నే ఊరికి వెళ్ళి సాయంత్రానికి వచ్చానండి. మా ఊర్లో మామిడి తోటలు ఉంటాయని చెప్పాను కదా, తోటలోకి వెళ్ళి మామిడి పళ్ళు కొన్ని ఊరగాయ కాయలు తీసుకొచ్చాము. అవి ఇందాక కట్ చేసేసంటే కళ్యాణి నాకు కొంచెం ఊరగాయ కాయలు మరిగింది కావాలా అన్నది, ఆ ఫ్రెండ్కి ఎవరికో కావాలని. నేను మా ఎక్కువ రోజులు తినడం లేదనమాట, పెడితే ఒక 10 రోజులు ఎంత లేదన్నా ఓ అంటే ఒక 4 రోజులు తింటున్నారు, తర్వాత అదంతా మిగిలిపోయి పాత పడిపోయిందంటే ఇంకా ముట్టుకోవడం లేదు. అందుకని నాకు కొంచెం జాలని 10 కాయలు తెచ్చుకున్నాను. ఆ 10 కాయలు కోసేటప్పుడు కూడా వీడియో తీద్దాం అనుకోలేదు. కోసి ముక్కలు పెట్టేసిన తర్వాత చింటు వీడియో దిగుడు మమ్మీ అన్నాడు, అందుకని మీకు కూడా చూపిద్దామని చెప్పి ఒక చిన్న వీడియో చేస్తున్నాను. ఈరోజు ఊరికి వెళ్ళానని చెప్పాను కదండి, చింటు శ్రీజ రాలేదు, వాళ్ళిద్దరు కళ్యాణ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు అనమాట. ఆ పిల్లలు ఇక్కడికి వచ్చేసే అన్నయ్య అని చెప్పారని అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఈరోజు మన అంతా వంటలు అనమాట. అక్కడ ఆ వీడియో కూడా షూట్ చేస్తున్నాను, దీంట్లో సెకండ్ పార్ట్ లాగా పెడతాను. సరే ఇప్పుడు ఊరగాయ చూద్దామా? చెప్పాను కదండి ముక్కలు కట్ చేసేటప్పుడు మీకు చూపించలేదని, ఇదిగో ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను. అంటే కత్తి పెట్టుతోనే కోసింది, కత్తితో ఏం కట్ చేయలేదు. కత్తితో కట్ చేయాలంటే మంచి కత్తి ఉండాలా? అవన్నీ మన దగ్గర ఉండవు కదా, ఇప్పుడు టౌన్లలో కత్తి పెట్టుతోనే కోసాము. దాంట్లో ఇదో నేను చూపించే ఆ తప్పిలతో 5 తప్పిళ్ళు ముక్కలు వచ్చాయి. దాంట్లో ఆ తప్పిలు 5 తప్పిళ్ళకి 1 తప్పిలు ఉప్పు, కళ్ళుప్పు, దాన్ని కొంచెం మిక్సీలో వేసి పోసేసాను. మిరప్పొడి వచ్చి తప్పిల కన్నా కొంచెం తక్కువగా, అంటే 1/4 తప్పిలు వేసాను అనుకో, ఉప్పు కన్నా కొంచెం తక్కువగా మిరప్పొడి వేసాను. ఇది నేను చూపించేది ఇప్పుడు ఆవు పిండి మెంతి పిండి కలిపి ఒక 1/2 తప్పిలు తీసుకున్నాను అనుకోండి. అంటే ఎక్కువ గుజ్జు రావాలా, అన్నంలో వేసుకొని కొంచెం అన్నంలో కలుపుకునే అలవాటు ఉంటుంది కొంతమందికి, నెయ్యి వేసుకొని అన్నంలో ఎక్కువసార్లు కలుపుకుంటుంటారు. వాళ్ళైతే ఇంకొంచెం ఆవపిండి మెంతిపిండి వేసుకుంటే ఎక్కువ గ్రేవీలాగా వస్తుంది. మా ఇంట్లో ఏంటంటే కొంచెం మజ్జిగలోకి నంచుకునేదానికి ఎక్కువ ముక్కలు వాడేస్తాం, అందుకని సగమే పొడేసుకుంటున్నాను. గ్రేవీ వస్తుంది కానీ అంత ఎక్కువగా కాకుండా, గ్రేవీ ఎక్కువ రావాలంటే ఇంకొంచెం ఈ పౌడర్ వేసుకోవాలి. దీంట్లో 80% వచ్చి ఆవపిండి, 20% మెంతిపిండి అనమాట. మెంతిపిండి ఎక్కువ వేస్తే ముక్కలు మెత్తకపోతాయంట, అందుకని మెంతులు కొంచెం తక్కువగాను. వాటిని కొంచెం ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నాను, మరీ ఎక్కువ ఏమి వేయించలేదండి. కొంతమంది పచ్చిపిండి పచ్చి ఆవపిండి కూడా వేసేసుకుంటారంట, కానీ అది ఊరడానికి కొంచెం లేట్ అవుద్ది అనమాట, కొంచెం చేదు ఎక్కువగా ఉంటుంది. మనం ఒక్కరో ఫ్రై చేసేసుకుంటే తొందరగా ఊరిపోద్ది, వాసన కూడా బాగా వస్తుంటుంది అనమాట. అంటే పచ్చి ఆవపిండి ఇష్టపడే వాళ్ళకి ఆ వాసన కూడా బాగుంటుంది. కొంచెం పసుపు వేసుకుంటున్నాను, ఆయిల్ కూడా కొంతమంది పచ్చిది పోస్తారు, కొంతమంది చల్లార్చిన తర్వాత పోస్తారు. ఇది జీలకర్ర పొడి అండి, జీలకర్ర పొడి అందరూ వేయరు, నేను కొంచెం మంచి వాసన వస్తుంటుంది టేస్ట్గా ఉంటుందని కొంచెం వేసుకుంటున్నాను. ఇది కూడా ఎక్కువ వేస్తే ఆవకాయ నల్లగా అయిపోద్ది అంట, అందుకని కొంచెం తక్కువ వేసాను. నేను ఆ జీలకర్ర పొడి రోజు మజ్జిగలో వేసుకుంటాను. ఉదయాన్నే 1 గ్లాస్ వాటర్ కాచుకొని కాసేటప్పుడు దాంట్లో కొంచెం పట్ట పౌడరు, ఈ జీరా పౌడరు వేసి తెల్లబెట్టుకొని టీలాగా తాగుతానమాట, అందుకని ఎప్పుడు జీలకర్ర పొడి కొట్టి పెట్టుకుంటాను. ఆ జీలకర్ర కూడా కొంచెం ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఇది ఇంగవ పొడి, ఇంగవ ఇప్పుడేం మంచి వాసనే రావట్లేదండి, పౌడరు రావట్లేదు, గట్టిగా ఉండేది తెచ్చుకున్నా రావట్లేదు. ఆ ఇంగవ వేసేసుకున్నాను నేను, కొంచెం పెద్ద దాంట్లో వేసి కలుపుకొని ఉండాల్సింది. సరే దీంట్లో కలిపితే డబ్బా ఇలాగే ఉంచేయచ్చులే, 4 రోజులు ప్లాస్టిక్ది ఏం కాదు కదా, డబ్బలలో వేస్తే ఎక్కువ రోజులు ఉప్పు ఎక్కువ వేస్తాం కాబట్టి అది తినేసి డబ అల్యూమినియం మళ్ళీ దీంట్లోకి వస్తుంది అంటారు, అందుకని ఈ డబ్బాలోనే వేసాను. వెల్లుల్లిపాయలు ఒలిచిపెట్టుకున్నాను, అవి కూడా దాంట్లో వేసేస్తున్నానండి.
ఇప్పుడు అంతా కొంచెం కలిసిన తర్వాత ఆవుపిండి ఆవుపిండి అన్నీ వేసేసాం కదా, ఇప్పుడు ఆయిల్ వేయాలా. వేరుశనగ నూనె వేసుకుంటే మంచి వాసన వస్తా బాగుంటుంది. కానీ వేరుశనగ నూనె ఇంట్లో సరిపోయినంత లేదు. మేము ఈరోజు ఆవకాయకి మామిడికాయలు తెస్తామని ముందుగా అనుకోలేదు, దొరికాయని తెచ్చేసాను. అందులో సాయంత్రం అయింది కదా నేను వచ్చేటప్పటికి, ఇప్పుడు షాపులు ఏమి ఉండవు. ఇంకా రేపు ఉదయం తెచ్చి శనగ నూనె పోస్తానండి. దీంట్లో ఒక 3/4 కేజీ వరకు నూనె పట్టచ్చు. అది కొలతేం లేదండి, పోసిన తర్వాత ముక్కలు మునిగేదాకా పోసేసుకుని పెట్టేసుకోవచ్చు. ముక్కలు పైకి వస్తే ముక్కలు మెత్తగా పోతాయి, అందుకని నూనె పైకి రావాలా. ఇప్పుడు కొంచెం నూనె ఉంది ప్రస్తుతానికి, అటు పోసి పెట్టేస్తాను. రేపు పొద్దున్న మరిగంతా తీసుకొచ్చి పోసేస్తాను. అంటే ఆవకాయలు కోసిన రోజే ముక్కలు కోసేసి ఆవకాయ పెట్టేసుకోకపోతే ముక్కలు కాయలు మెత్తబడతాయంట, అందుకని హడావిడిగా ముక్కలు కొట్టి కలిపి పెట్టేశాను. కొంచెం నూనె ఉంది, పోసేస్తాను. ఆ ముక్కలు కోసుకునేదే కొంచెం లేట్ అవుతుంది, ఇదంతా ఒక 10 నిమిషాల ప్రాసెస్ అండి. సరేనా, మీరు కూడా ట్రై చేసుకోండి. ఎండాకాలం అంటే మామిడికాయలు ఆవకాయలు ముఖ్యం కదా. ఆవకాయ పెట్టుకుంటే ఒక 2-3 నెలలు మనం ఇష్టంగా తింటాం. ఆ తర్వాత అయితే మా అది పాతబడిపోద్ది, ఇంకా దాని వైపు బాగుంది. ఇప్పుడు మామిడికాయలు ఎండాకాలమే పెద్ద పెద్ద జాడీ, మాకు మేము చిన్నప్పుడు అయితే జాడీలు జాడీలు ఊరగాయలు పెట్టేవాళ్ళం. మా అమ్మ మా అమ్మ వాళ్ళంతా అటు పెట్టేవాళ్ళు. ఇప్పుడు మామిడికాయలు మనకి ఏ సీజన్లో అయినా దొరుకుతున్నాయి కాబట్టి 2-2 పెట్టుకుంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుందని ఇప్పుడు అంతంత ఊరగాయలు ఊరు కూడా పెట్టుకోవడం లేదు, కొంచెం పెట్టుకుంటాం. ఇప్పుడు ఈ సీజన్ కాబట్టి మంచి మామిడికాయలు దొరుకుతాయని కొద్దిగా పెట్టుకుంటున్నాం ఎక్కువ. తర్వాత అయితే 2-2 మామిడికాయలు, అసలు ఒక మెంతిపిండి ఆవుపిండి కలిపి ఒక డబ్బాలో ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నారు. 2 మామిడికాయలు కోయడం, దాన్ని వేసేసేయడం, మిరప్పొడి వేసేసి నూనె పోసేసుకోవడం, ఒక 1-10 రోజులు ఫ్రెష్గా తినేయడం అంతే. మీరు పెట్టేసుకున్నారా ఊరగాయ, పెట్టుకోవాలనా నాకు చెప్పండి కామెంట్స్లో. నా ఊరగాయ రేపు ఆయిల్ పోసేసి మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి కొంచెం ఆయిల్ ఉందన్నమాట, ఆ కొంచెం వేస్తాను, కొంచెం రసం వస్తుంది. రేపు ఎక్కువ దీంట్లో ఒక ప్యాకెట్ 1/4 కేజీ వరకు పడుతుంది నూనె. మనం పోసుకొని దాన్ని బట్టి చూసుకోవచ్చు, కరెక్ట్గా ముందే ఏం చెప్పుకోవలేదు. మీరు కూడా పెట్టుకోండి, ఊరగాయ పెట్టుకోకుండా ఉంటే ఇప్పటిదాకా. చూడండి ఎంత బాగా రసం వచ్చేసిందో. ఒక 700 గ్రామ్స్ నూనె పోసాను. చూసారు కదా, చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చండి. ఆవకాయ అంటే ఏదో చాలా అంటే అందరూ పెట్టలేరు, చాకొచ్చినోళ్ళే పెడతారు, మనం పెడితే బాగరాదేమో అని అనుకోవద్దు. చాలా ఈజీగా సింపుల్గా పెట్టేసుకోవచ్చు. ఈరోజు కలిపాను కదా, ఒక 2-3 రోజుల తర్వాత కానీ దాన్ని వాడలేము, అప్పుడు ఎలా ఉంటుందో మళ్ళీ చూపిస్తాను మీకు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.